हाय फ्रेंड्स अंदर की नमस्कार अंडी वाला दोस पिंड तो गुंत पोंगनालो एला तैयार चेसुकोवालो चूपिस्तानो चूद्दामंडी इवी मॉर्निंग ब्रेकफास्ट गानु ईवनिंग स्नैक आइटम गानु चाला अंटे चाला टेस्टीगा उंटायंडी ओसारी मीरु इंट्लो ट्राई चेसि चूडंडी इवी वेरुशनग वित्तनाल चटनी तो गानी टमाटा चटनी तो गानी चाला अंटे चाला टेस्टीगा उंटायंडी इवी एला तैयार चेसुकोवालो चूपिंचे मुंदु मन चैनल एवरैना फस्ट टाइम चूस्तुन्नट्लयिते प्लीज़ लाइक चेयंडी शेयर चेयंडी सब्सक्राइब चेयंडी अलागे पक्कने उंडे बेल आइकन अयिते प्रेस चेयंडी इवी चिन्न पिल्लल नुंची पेद्दवाळ्ळ वरकु चाला अंटे चाला बागा एंजॉय चेस्तारंडी इप्पुडु अदि एला तयारु चेसुकोवालनो चूपिस्तानु चूद्दामु अला दोस पिंडतो गुंत पोंगनालु एला वेसुकोवालनो चूपिस्तानंडी मार्निंग नानबेट्टि पेट्टानु बिय्यमु नैट ग्रैंड चेसि पेट्टानंडी पिंडि पिंडि अयिते ई विधंगा ग्रैंड चेसि पेट्टानु ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి అలాగే పొంగనాల కోసం రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు ఈ విధంగా సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను అలాగే ఒక ఐదు ఆరు పచ్చి మిరపకాయలు ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నానండి రుచికి సరిపడినంత ఉప్పు అండి ఉప్పు వేసుకుందాము అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి మీరు ఇందులో కావాలంటే పచ్చి కొబ్బరి పైన పొట్టు తీసేసి తురుంకొని కూడా ఇందులో కలుపుకోవచ్చు అలాగే పచ్చి శనగబెళ్ళలు ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించి అవి కూడా ఇందులో వేసి కలుపుకోవచ్చుండి చూడండి ఈ విధంగా మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకొని ఇవి వేసుకోవాలండి ఇవి ఎలా వేసుకోవాలనో చూపిస్తాను చూద్దామండి మీరు ఇందులో కొత్తిమీర వేసుకోవచ్చు కరివేపాకు వేసుకోవచ్చు ముందుగా చెప్పాను కదా పచ్చి కొబ్బరి తురుము వేసుకోవచ్చు లేదంటే పచ్చి శనగ బెడలు ఉడకబెట్టి అవి కూడా వేసుకోవచ్చుండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి స్టవ్ వెలిగించుకొని పొంగనాల పెనం అయితే పెట్టుకున్నానండి ఇప్పుడు ఆయిల్ వేసుకుందాము కొద్ది కొద్దిగా ఆయిల్ అనేది వేసుకుందామండి ఆయిల్ వేసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి ఆయిల్ అనేది హీట్ అయ్యాక మనము పొంగనాల పిండి ఇందులో వేసుకుందామండి ఆయిల్ హీట్ ఎక్కింది పొంగనాల పిండి కొంచెం కొంచెంగా కొద్దిగా గ్యాప్ ఉండేటట్టు వేసుకోవాలండి పిండి ఇందులో ఉడికాక కొంచెము పైకి వస్తుంది పిండి అందుకే చూసుకొని వేసుకున్నాము ఈ విధంగా పొంగనాలు వేసుకున్నాక దీనిపైన కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి కొద్దిగా ఆయిల్ వేసుకొని మూత పెట్టి ఉడికించుకుందాము మూత పెట్టి ఉడికించుకుందామండి ఈ విధంగా మూత పెట్టి హై టు మీడియం ఫ్లేమ్లో ఒక 5 to 6 మినిట్స్ ఉడికించి టర్న్ చేసుకోవాలండి మూత తీసి చూద్దామండి చూసారు కదా ఎంత చక్కగా పొంగి ఉడికాయో ఇప్పుడు చిన్నగా ఒక ఫోర్క్ లాంటిది తీసుకొని తిప్పుకోవాలండి రెండో వైపుకి ఈ విధంగా తిప్పుకోవాలి తిప్పుకొని ఉడికించుకున్నాము
అలాగే అన్నిటిని తిప్పుకున్నాం. ఈ విధంగా అన్ని పొంగనాలని ఇలా టర్న్ చేసుకొని మరో 2 నిమిషాలు ఉడికించుకోవాలండి. చూడండి ఎంత చక్కగా మంచి కలర్ తో ఉడికాయి. మీరు నైఫ్ ఉంటే నైఫ్ తోనా స్పూన్ తోనా టర్న్ చేసుకోవచ్చండి. ఈ విధంగా అన్ని పొంగనాలని టర్న్ చేసుకొని లో ఫ్లేమ్ లో మరో 2 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకున్నాము. పొంగనాలు చక్కగా ఉడికాయండి. ఇవి తీసేసి మరో రౌండ్ వేసుకొని సర్వ్ చేసుకున్నాము. మరో ట్రిప్ కూడా కొంచెం కొంచెంగా వేసుకొని చూడండి ఈ విధంగా ఫుల్లుగా వేయకుండా కొద్దిగా గ్యాపిల్స్ వేయాలండి. ఉడికేటప్పుడు పిండి పైకి ఉబ్బుతుంది కాబట్టి చూసుకొని వేసుకోవాలి. ఈ విధంగా అన్ని వేసుకున్న తర్వాత పైన నుంచి కొద్దిగా ఆయిల్ అన్నికి అన్ని పునుగులకి పట్టే విధంగా వేసుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టి లో ఫ్లేమ్లో 5 to 6 మినిట్స్ ఉడికించుకుందాము. ఇప్పుడు మూత తీసి చూద్దామండి ఎంతవరకు వచ్చిందో. చూడండి చక్కగా ఉడికాయి కదండి. ఇప్పుడు వీటిని తిప్పి మరోసారి కాల్చుకుందామండి. చూడండి ఎంత చక్కగా ఉడికాయో. మనము లో ఫ్లేమ్లో కానీ ఉడికించుకున్నట్లయితే అండి లోపలంతా బాగా కుక్ అయ్యి మీకు తిప్పుకోవడానికి కూడా ఈజీ అవుతుందండి. చూడండి ఈ విధంగా తిప్పడానికి చాలా ఈజీ అవుతుంది. మంట ఎక్కువ పెట్టేసి ఉడికించినట్లయితే అడుగు మాడిపోతుంది, లోపల పిండి పిండిగా ఉంటుంది, తిప్పడానికి మనకి అవదండి. ఇప్పుడు 2 నిమిషాలు ఉడికించి తీసేద్దాము. మూత తీసి చూద్దామండి. 2 నిమిషాలు అయిపోయింది కాబట్టి చూడండి చక్కగా ఉడికాయి. వీటిని తిప్పి చూపిస్తాను. చూసారుగా అంత చక్కగా ఉడికాయి. ఇప్పుడు వీటిని తీసి ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుందాము. పొంగనాలైతే రెడీ అయ్యాయండి. ఇవి చాలా టేస్టీగా వేడివేడిగా తీసుకుంటే ఉదయం బ్రేక్ఫాస్ట్ కానీ ఈవినింగ్ స్నాక్స్ కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి, మీకు చాలా నచ్చుతాయి. అలాగే మా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. మరో మంచి వీడియోతో మేము ముందుంటాను. థ్యాంక్ యూ.